పాన్ ఇండియా స్టార్ హీరో యష్ కథానాయకుడిగా నటించిన చిత్రం రారాజు కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున అక్టోబర్ 14న రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మావతి ఫిలిం సుబ్బారావు, డైరెక్టర్ మల్లిడి, గాంధీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ, లిరిక్ రైటర్ గురుచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న రిలీజ్ చేయనున్నారు. నమస్కారం. ఈ సినిమా కేజీఎఫ్ స్టార్ రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సినిమా, అది సంతోష్ స్టేట్ పాడవారిని కన్నడంలో చాలా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రారాజు అనే పేరుతో అనుభవించడం జరిగింది. ఈ చిత్రానికి స్ట్రైట్ సినిమాలాగా మాటలు రాజశేఖర్ రెడ్డి గారు రాశారు, పాటలు గురుచరణ్ గారు చూశారు, సాంగ్ లిరిక్స్ అచ్చు స్ట్రైట్ పిక్చర్ లానే రాశారు. గారు 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 నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు లహరాయన్ మూవీలో హీరోగా చేస్తున్నానండి. మా పిక్చర్ కూడా 14 రిలీజ్ అవుతుంది. నేను యష్ బాస్ ఫ్యాన్ని. కేజీఎఫ్ఏ కాదు, కేజీఎఫ్ ముందు అంటే ఆయన మూవీస్ గూగ్లీ, మిస్సెస్ రామాచారి, ఇంకా చాలా మూవీస్ అనేవి నేను బెంగళూరులో చూడడం జరిగింది నా ఫ్రెండ్స్తో పాటు. సో ఈ మూవీ కూడా నేను యాక్చువల్గా కన్నడలో చూసేసాను ఆల్రెడీ. సో ఇట్స్ అ వెరీ గుడ్ మాస్ ఎంటర్టైనర్. అంటే యష్ బాస్ మనం ఇండియాలో కేజీఎఫ్తో మనం బీఆర్తో చూసాం కదా. సో ఇప్పుడు ఫ్రెష్గా లవ్ బాల్ అంటారు మూవీలోని. సో నాకు ఈ ఛాన్స్ ఇక్కడికి పిలిచినందుకు ప్రొడ్యూసర్ సుబ్బారావు గారు, కే నెక్స్ట్ లిసిస్ట్, ఈ నిప్పులే కలిసిన లిసిస్ట్ పెద్ద ఆయన సార్ గురుచరణ్ గారు, నైస్ మీటింగ్ సార్. మోహన్బాబు గారు ఎన్నో అద్భుతమైన సాంగ్స్కి లిరిక్స్ ఇచ్చారు ఆయన అప్పట్లో 90s లోని. సో వెరీ నైస్ టు మీట్ యూ సార్ అండ్ మా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారు కూడా. సో థ్యాంక్ యూ అండ్ ఘంటాడి సార్ కూడా చాలా థ్యాంక్ యూ పిలిచినందుకు. రారాజు రాకింగ్ స్టార్ యష్ గారి అద్భుత విజయం సాధించిన చిత్రం ఇది. ఇది మన తెలుగులో సుబ్బారావు గారు ఓ మంచి అభిరుచిన్న నిర్మాత, చాలా మంచి క్వాలిటీతో ఇప్పుడే చూసాం పాటలు, మంచి పాటలు, మంచి యాక్షన్. అతను రాకింగ్ స్టార్ అంటే అతని నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేయాలో అవన్నీ మనం అంతా చూసేసాం ఇప్పుడు. సో డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగుంటుంది. అలాగే అందరూ ఈ సినిమాను ఆదరించండి, ఎందుకంటే ఇప్పుడు మంచి సీజన్, ఎందుకంటే మంచి మంచి చిత్రాలు వస్తున్నాయి. దాంతోపాటు ఇది కూడా మా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ నమస్కారం. వేదిక నటించిన పెద్దలకి, ఇక్కడ పాత్రికేయులు, తర్వాత మీడియా వారు అందరూ వచ్చారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే సంతోష్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేటువంటి కన్నడ సినిమాకి తెలుగులో రారాజు అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారా అని నేను అప్పుడు అనుకునేవాడిని. దానిలో ఒక మంచి విషయం ఏంటంటే సెల్ఫ్ మేడ్ సహజావే అనేటువంటి దానికి రారాజు అని తెలిగించడం అనేటువంటిది చాలా గొప్ప చేసిన పని. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గారు దీనికి డైలాగులు ఎలా రాస్తారో నాకు ముందు నుంచి తెలుసు. అంత గొప్ప టెక్నీషియన్ దగ్గర నుంచి రాయించుకుంటూ దగ్గర ఉన్నటువంటి మా పద్మావతి సుబ్బారావు గారిని మెచ్చుకోకుండా ఉండలేదు. ఎందుకంటే ఆయనకి పరిచయం చేశారు, మీరు పాటలు రాస్తారన్నారు నాకు, మీరు ఏమనుకోవద్దు, మీరు ఏం రాస్తారో ఏం రాస్తారో నాకు తెలియదు, కాబట్టి మీరు ఒక టెక్నీషియన్గా నా దగ్గర నమ్మినటువంటి డైలాగ్ రైటర్ రాజు రాజశేఖర్ గారు ఉన్నారు కదా, ఆయన కోసం దగ్గరికి వస్తారు మెడ్రాస్ రాగలరా. నేను వెళ్ళాను. నేను కొత్తగా ఎగ్జామినేషన్ పెట్టినట్టుగానే ఉంది నాకు అక్కడ పరిస్థితి. ఎందుకంటే మా రారాజు యాక్చువల్గా ఆయన కాదు, టెక్నీషియన్ అందరూ ఎంచుకున్నటువంటి పద్మావతి సుబ్బారావు గారే మా రారాజు. ఇక్కడ